అన్న చెప్పండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ ఎలా ఉంది? అసలు ఏంటి, టీడీపీతో అయితే పొత్తు ప్రకటించారు, బలంగా ఉందనుకుంటున్నారా లేదంటే వీక్గా ఉందా? ప్రస్తుత పరిస్థితులను బట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో జనసేన టీడీపీ పొత్తు సందర్భంగా ఈ రెండు పార్టీల కార్యకర్తలే కానీ నాయకులే కానీ కలిసి పనిచేద్దాం అనే ఇదితోనే ఉన్నారన్న. ప్రతి ఒక్కరు అదే మైండ్ సెట్తో ఉన్నారు. ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరిని ఏ పార్టీ తరపు నుంచి నేను నిలబెట్టినా కూడా రెండు పార్టీలు కలిసి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించే విధంగా పనిచేసే తీరులోనే ఉన్నారు. ఇంకా సీఎం క్యాండిడేట్ అనేది మా అధినాయకులు చూసుకుంటారు. ఏ పార్టీ మెంబర్కి ఇచ్చినా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ప్రతి ఒక్క కార్యకర్త మైండ్ సెట్ అది. నాలుగున్నరేళ్ల పరిపాలన ఎలా ఉంది, అభివృద్ధి జరుగుతుందా? ఇలాంటి యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారా? అంటే ఒకవైపు పథకాలు ఇస్తామంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా, మరి వైనీడ్ ఏపీ జగన్ వైనాట్ 175 కూడా అంటున్నారు. ఈ సమయంలో మీకు ఎలా అధికారం వస్తుంది? 100కి 100% మా పార్టీ పథకాలే కానీ ఏదైనా కానీ మేము ఇచ్చాం. 175కి 175 అంటున్నారు. ఏమిచ్చారన్న, 4 సంవత్సరాలు గడుస్తుంది. 4 సంవత్సరాల నుంచి ఒక జాబ్ క్యాలెండర్ లేదు. పథకాలు అంటున్నారు, ఏ పథకాలు ఇస్తున్నారు? ఎప్పటి నుంచో ఉన్న పథకాలనే పేర్లు మార్చి ఇస్తున్నారు. అది కూడా ప్రతి ఒక్కరికి రావట్లే. ఇంతకుముందు ఈయన క్యాంపెయినింగ్లో 2019 ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఈయన అన్న మాట, ఇంట్లో ఇద్దరు బిడ్డలకి అమ్మ ఒళ్ళు ఇస్తా అన్నాడు. ఇద్దరు బిడ్డలకి అమ్మ ఒళ్ళు లేవు, ఒకరికే ఇస్తున్నారు. అది కూడా ప్రతి ఒక్కరికి రావట్లే. కనీసం 50% కూడా ఎవరికి అందట్లేదు. అది కూడా 14,000 అని ప్రకటించాడు. ఇప్పుడు 12,000 13,000 చేశాడు. అంటే కోత వేస్తూ వస్తున్నాడు. ఇంకా పథకాలు అవి ఇవ్వంటారా? ఇంకా నా ఎస్సీ బిడ్డలు, నా బీసీ బిడ్డలు, నా వాళ్ళు అది ఇది అంటున్నారు. అసలు ఆ హక్కే లేదు జగన్మోహన్ రెడ్డికి. నా ఎస్సీ బిడ్డలు, నా మైనారిటీ బిడ్డలు అనే హక్కు అస్సలే 1% కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ మాటనే అర్హత లేదు. అంటే చాలామంది ఇష్టపడతారు మీలాంటి యువత, ఎంతమంది ప్రాణాలు కూడా ఇస్తారు. అటువంటిది మీటింగ్లు పెడితే వచ్చే జనం ఓట్లు విషయానికి వచ్చేసరికి ఎలక్షన్స్ టైంలో ఎందుకు ఓట్లేయడం? ఇష్టపడతాం కదన్న. పవన్ కళ్యాణ్ గారిని సినిమాలను చూసి ఫాలో అయ్యే ఉన్నారు. 14 ముందు 14 తర్వాత వరకు ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఓటుకి అప్పుడు ఎంతమంది ఎలిగేషన్స్ చేశారో మీకు ఓటు హక్కులు లేవయ్యదని, ఇందులో 60-70% ఇప్పుడు ప్రతి ఒక్కరు ఓటు హక్కు తీసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కాదన్న, వేరే హీరో అభిమానులు కూడా ఆయన ఐడియాలజీని నమ్మి ఆయన విధానాలు ఆయన సిద్ధాంతాలు తెలిసి మా పార్టీ సిద్ధాంతాలు కూడా నచ్చి సపోర్ట్ చేసే విధంగా ఉందన్న. ఇంకోటి ఆయన్ని సినిమాలు చూసి ఇప్పటికి కూడా పవర్స్టార్ అన్నారు. ఏ జనసైనికుడు కూడా ప్రస్తుతం పవర్స్టార్ అని అన్నారు, జనసేనాని అని అంటారు. ఆయన్ని మేము హీరోగా చూడట్లా, ఒక నాయకుడిగానే చూస్తున్నాం. హీరో అంటే సినిమాలు అయినా కానీ హీరో అయినా కానీ ఆయనకైనా మాకైనా కూడా ఆయన ఇన్కమ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంతే. ఇప్పుడు పార్టీ నడపాలన్నా పార్టీలో ఉన్న ప్రతి పార్టీలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్లు కావాలి. ఆయనకి పెద్ద పెద్ద సూట్ కేస్ కంపెనీలు, సిమెంట్ కంపెనీలు ఇవేం లేవు. ఆయనకున్న ఒకే ఒక ఇన్కమ్ సోర్సు సినిమాలు, అవి చేసుకుంటాను. అందులో తప్పేం లేదు. సినిమాలను బట్టి మేము ఆదరిస్తాం. దానికన్నా ముఖ్యంగా ఆయన్ని ఒక నాయకుడిగా మేము ట్రీట్ చేస్తాం.